హాయ్ నేస్తాలు. ఈరోజు నేను మీకు చెప్పే కథ పేరు మూడు బొమ్మలు. అనగా ఒక రాజకుమారుడు. ఆ రాజకుమారునికి వయసు వచ్చాక ప్రపంచమంతా తిరిగి వింతలు విశేషాలు తెలుసుకోవాలని ఆశ పుట్టి దేశాల మీదకి వెళ్ళాడు. అలా వెళ్తుండగా ఒక ఊరు అడ్డు వచ్చింది. ఆ ఊర్లో ఆ రాజకుమారుడు చూసిన వింత ఏంటంటే, ఏ చెట్టున చూసినా, ఏ గోడన చూసినా, ఏ మేడన చూసినా మూడు బొమ్మలు కనిపించాయి. మొదటి బొమ్మ ఒక అందమైన ఆడపిల్ల బొమ్మ. రెండో దాంట్లో ఆ అమ్మాయి ఒక మగవానితో పరిగెత్తుతూ ఉండటం కనిపించింది. మూడో చిత్రపటంలో రెండు భాగాలు చేశారు. పైగా భాగంలో వెంకటి బొమ్మలో పరిగెత్తుతున్న మగవానికి ఉరివేస్తున్నట్టు, కింద భాగంలో అతనికే ఆ అమ్మాయి పూలమాల వేస్తున్నట్టు. కొత్తగా వచ్చిన రాజకుమారికి ఈ బొమ్మలు ఏమిటో అర్థం కాలేదు. ఆ రాత్రికి ఆ ఊర్లోని పేదరాశి పెద్దమ్మ ఇంట్లో బస ఏర్పాటు చేసుకున్నాడు రాజకుమారుడు. పేదరాశి పెద్దమ్మ ఏ ఊరు మొదలైన ప్రశ్నలన్నీ వేశాక రాజకుమారుడు తను చూసిన వింతను చెప్పి, ఏమిటవ్వా ఈ విశేషము అని అడిగాడు. అదా నాయన అని ఇలా చెప్పటం మొదలుపెట్టింది పెద్దమ్మ. ఈ ఊరు రాజుగారికి కూతురుంది. ఆమె రంబని మించిన అందగత్తె. ఆమెకి రాజుగారు చిన్ననాటి నుండి కత్తిసాము, వేట మొదలైనవన్నీ నేర్పారు. ఆమెకి పెళ్ళంటే ఇష్టం లేదు. కానీ రాజుగారి మనసు కష్టపడుతుందేమోనని పెళ్లి చేసుకుంటానన్నది. ఎవరినంటే తనను పరుగు పందెంలో ఎవరైతే ఓడిస్తారో వాళ్ళను పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. ఇప్పటికీ అనేక మంది ఆమెని పెళ్లి చేసుకుందామని వచ్చారు. కానీ అది ఏమి మహత్తో కానీ ఆమెని ఎవ్వరూ ఓడించలేకపోయారు. పందెంలో ఆమె ఒక షరతు పెట్టింది. అది ఏంటంటే, పందెంలో ఓడిపోయిన వారికి ఉరిశిక్ష, పందెంలో ఆమెని ఓడిస్తే ఆమెని పెళ్ళాడవచ్చు అని. ఇప్పటికీ నీకు తెలిసిందనుకుంటాను ఆ మూడు బొమ్మల అర్థము. మొదటి బొమ్మ రాజకుమార్తె, రెండో బొమ్మలో ఆమెతో పందెంలో పాల్గొనటము, మూడవ దానిలో పైభాగంలో ఓడిపోతే ఉరిశిక్ష, కింద భాగంలో పందెంలో ఆమెని గెలిస్తే ఆమెని పెళ్ళాడటం. పేదరాశి పెద్దమ్మ ఇలా చెప్పేసరికి రాజకుమారునికి మనసు మనసులో లేదు. అతను ఏమైనా సరే ఆమెని పెళ్లి చేసుకుని తీరాలని నిశ్చయించుకున్నాడు. మరి ఆమెను ఎలా పెళ్లి చేసుకోవాలి ఏమో తోచుకో అలా షికారు బయలుదేరాడు. ఆలోచిస్తూ రాజకుమారుడు తనకు తెలియకుండానే అడవి లోపలికి వెళ్ళిపోయాడు. తల ఎత్తి చూస్తే చుట్టూ అడవి. కొద్ది దూరంలో కొన్ని పక్షులు వలలో చిక్కుకుని ఉన్నాయి. బోయవాడు ఎక్కడికో వెళ్ళాడు. మరి ఆ చుట్టుపక్కల లేడు. రాజకుమారుడు వెళ్ళి వాటిని విడిపించి తన దారిన తాను తిరిగి వస్తుంటే, ఓ రాజకుమారా అన్నాయి పక్షులు. ఆశ్చర్యపోయి వెనుతిరిగి చూశాడు రాజకుమారుడు. నీవు మాకు చేసిన ఉపకారానికి మేము ఎన్నటికీ మర్వము. ప్రత్యుపకారం చేద్దామంటే ప్రస్తుతం మా దగ్గర ఏమీ కానుకల్లేవు. మా రాజుగారి దగ్గరికి రా, బహుమానాలు ఇప్పిస్తాము అన్నాయి పక్షులు. యువరాజు పక్షులకున్న ప్రత్యుపకార బుద్ధికి సంతోషించి పక్షుల వెంట పక్షిరాజు వద్దకు వెళ్ళాడు. మంత్రి సామంతులంతా పరివేష్టించి ఉండగా దర్బారు తీర్చి కూర్చున్నాడు పక్షి సామ్రాట్. పక్షులన్నీ రాజకుమారుడి గురించి ఎంతో చెప్పగా విని సంతోషించి పక్షిరాజు ఏమి వరం కావాలో కోరుకోమని రాజకుమారుణ్ణి అడిగాడు. రాజకుమారుడు తల వంచుకొని ఆలోచించాడు. అలా ఆలోచించగా అతని బుర్రలోకి తలుక్కున తట్టింది రాజకుమార్తె ఆలోచన. వెంటనే రాజకుమారుడు, ఓ రాజా, నాకేమీ కోరికలు లేవు, కానీ ఒక్కటి మాత్రం ఉంది. అది తమరు తీర్చాలి మహాప్రభు. ఇక్కడికి 10 మైళ్ళ దూరంలో ఒక రాజుగారున్నారు. ఆ రాజుగారి కూతుర్ని నేను పెళ్లి చేసుకోదలిచాను. కానీ ఒక అడ్డంకు మాత్రం ఉంది. ఆమెని పెళ్లి చేసుకోవాలంటే ఆమెని పరుగు పందెంలో ఓడించాలట. ఆమెని ఇంతవరకు ఎవరూ ఓడించలేకపోయారు. ఉపాయం చెప్పండి మహారాజా అని అడిగాడు. పక్షిరాజు కాసేపు ఆలోచించి రెక్కల్ని విదిలించి, రాజకుమారా, అసాధ్యమైన కోరికే కోరావు, కానీ ఏం చేస్తాము? మీ మానవులలా ఆడితప్పే వారము కాదాయే మేము. ఆమెను పందెంలో ఓడించటం కష్టం. దానికి ఒక్కటే మార్గం ఉంది. సప్తమహాసముద్రాలు దాటాక ఒక దీవి కానవస్తుంది. ఆ దీవి నడిమధ్యలో ఒక కొలనుంది. ఆ కొలను అడ్డుగుని పాతాలలో ఒక సొరంగం ఉంది. ఆ సొరంగము గుండా వెళ్తే ఒక మహాభయంకరమైన చోట రెండు చెప్పులు వేలాడగట్టి ఉంటాయి. వాటిని తొడుక్కుని పరిగెత్తితే నీవు ఆమెని ఓడించగలవు అన్నాడు. అంత కష్టమైన పనిని నేను ఎలా చేయగలను స్వామి? ఆ పనిని కూడా తమరే చేసి పెట్టాలి అని జాలిగా ప్రార్థించాడు యువరాజు. పక్షిరాజుకు దయ కలిగి, అయితే మా సేనాధిపతిని పంపిస్తాం.
ఆ దీవిలో నిన్ను దింపి చక్కా తిరిగి వస్తాడు. మా సేనాధిపతికి ఇక్కడ చాలా పని ఉంటుంది, అంచేత నిన్ను తిరిగి తీసుకురావటం వీలు కాదు అని చెప్పాడు. అదే 10,000 అన్నాడు యువరాజు. రాజకుమారుడు పక్షుల సేనాధిపతిపై ఎక్కి కూర్చున్నాడు. రై రైమంటూ ఆకాశంలోకి ఇట్టే ఎగిరిపోయి విమానం కన్నా తొందరగా ప్రయాణం సాగించాడు సేనాధిపతి. కన్ను మూసి కన్ను తెరిచే లోపల సప్త సముద్రాలు దాటి ద్వీపంలో దిగారు సేనాధిపతి యువరాజు. సేనాధిపతి తిరిగి వెళ్ళిపోయాడు. యువరాజు ఆ దీపమంతా తిరుగుతూ ఉన్నాడు. ఒక రాక్షస స్త్రీ కనిపించింది. ఆమె ఇవి అవి మాట్లాడి తనని పెళ్లి చేసుకోమని బలవంత పెట్టింది. తను వచ్చిన పని చెప్పి ఆ పని పూర్తయ్యాక పెళ్లి చేసుకుంటారని నమ్మించాడు. ఆమె ఒకే పసరు ఇచ్చింది. అది శరీరానికి రాసుకుంటే నీటిలో ఏమీ అపాయం ఉండదని, కళ్ళు మూసుకున్నా సర్వము కనిపిస్తుందని చెప్పింది. అలాగే పసరు రాసుకొని కొలనులోకి దూకి అట్టడుగునకి వెళ్ళి చూస్తే సొరంగంలాంటి దోవ ఒకటి కనిపించింది. దానికి తలుపు ఒకటి అడ్డం ఉంది. ఏమి చేయాలా అని ఆలోచిస్తూ ఇటు అటు తిరుగుతూ ఉంటే దానంతట అదే తలుపు తెరుచుకుంది. ఏమిటా అని చూస్తే తన కాలు కింద కాలువ కాడ వంగి ఉంది. కాలెత్తితే కలువ కాడ లేచింది, తలుపు మూసుకుంది. రహస్యము కనుగొని కలువ కాడ వంచి సొరంగం గుండా ప్రయాణం చేయటం మొదలుపెట్టాడు. దారి అంతా చీకటిగా ఉంది. అలాగే తడుముకుంటూ పోగా పోగా అకస్మాత్తుగా వెలుతురు వచ్చింది. ఎదురుగా వాకిలి పక్కన ఒక ముసలి రాక్షసుడు కునుకుపాట్లు పడుతూ ఉన్నాడు. వాడు నిద్రపోతూనే మీసాలు దూవుకుంటూ ఉన్నాడు. కొండవీటి చేతాడులా ఉన్నాయి వాడి మీసాలు. వాడి పేరు మీసాల రాక్షసుడు. రాజకుమారుడు మెల్లగా వాడి దగ్గరికి వెళ్ళాడు. మీసాలు దువ్వితే వాడికి బాగా నిద్రపడుతుందని గ్రహించి మెల్లగా మెత్తగా దువ్వాడు వాడి మీసాలని. మెల్లగా లోపలికి వెళ్ళాడు. అలా వెళ్ళగా వెళ్ళగా ఒక గుహ ఒకటి అడ్డు వచ్చింది. అక్కడ ఒక రాక్షసుడు మెల్లిగా అటు ఇటు తిరుగుతున్నాడు. ఆ గుహ చాలా భయంకరంగా ఉంది. చేతిలో కట్టి పట్టుకొని నిద్రపోతున్న కాపలా కాస్తున్న ఆ రాక్షసుడు, వాడి పేరు బండనిద్ర రాక్షసుడు. ఆ గుహ మధ్యలో రెండు చెప్పులు పక్షిరాజు చెప్పినట్లుగానే కీలలాగా కనపడ్డాయి. నడిచి వెళ్తే అంటే కింద నేల మీద బుసకొడుతున్న పాములు పాకుతున్నాయి. తేళ్ళు మండ్రగబ్బలు తిరుగుతున్నాయి. రాక్షసుని అయితే కరవవు కానీ రాజకుమారిని కరుస్తాయిగావి. అందుచేత ఏమి చేద్దామా అని ఆలోచించి ఒక గూడు ఎక్కి రాక్షసుడు అక్కడికి వచ్చినప్పుడు వాడి భుజాల మీదకి ఎక్కి కూర్చున్నాడు. వాడికి మెలకువ వస్తే వెంటనే తల తెగొడదామని కత్తి సిద్ధంగా పట్టుకుని ఉన్నాడు. కానీ వాడి బండనిద్ర రాక్షసుడాయే, వాడికి మెలకువ రాలేదు. సరిగ్గా గుహ మధ్యకు వచ్చేసరికి రాజకుమారుడు చెప్పులన్నీ అందుకున్నాడు. మళ్ళీ గూటి దగ్గరికి రాక్షసుడు వచ్చినప్పుడు గూట్లోకి దూకాడు రాజకుమారుడు. ఆ చెప్పులు తీసుకుని మళ్ళీ తిరిగి వస్తుండగా దారిలో ఒక రాక్షసుడు సారాయి తాగుతూ కూర్చున్నాడు. అప్పటికే వాడికి బాగా మత్తెక్కి ఉంది. వాడి పేరు ఏమిటో తెలుసా? సారాయి రాక్షసుడు వాడి పేరు. రాజకుమారుడు వెళ్ళి రాక్షసుడి చేత బాగా సారాయి తాగించాడు. ఎవర్రా అబ్బాయి, చాలా మంచి పిల్లవాడి వలె ఉన్నావు అని అడిగాడు రాక్షసుడు. నేనే మామ, నీ అల్లుణ్ణి, నా పేరు సారాయి అన్నాడు రాజకుమారుడు. ఎక్కడుంటావురా నీవు అని అడిగాడు రాక్షసుడు. సారాయి రాజ్యంలో సారాయిపురంలో సారాయి ఇంట్లో ఉంటున్నాను మామ. మా ఇంట్లో సారాయి చాలా ఉంది మామయ్య, వస్తావా తీసుకెళ్తాను కానీ అని టోకరా వేశాడు రాజకుమారుడు. ఆ వస్తానురా, ఇక్కడ సారాయి కోసము మొహం వాచిపోయి ఉన్నాను. మీ సారాయిపురానికి వస్తే మీ ఇంట్లో ఉండే సారాయి బావిలోనే ఉండిపోతాను నేను. ఇలా టోకరా వేశాక సారాయి రాక్షసుడు భుజాల మీద ఎక్కి కూర్చున్నాడు రాజకుమారుడు. రాజకుమారుడు దారి చూపిస్తే సముద్రాలు దాటి రాక్షసుడు రాజకుమార్తె ఊళ్ళో కాళ్ళు పెట్టాడు. అప్పుడు రాజకుమారుడు, మామా మామా, ఇప్పుడైతే అంతా నిన్ను చూస్తారు. రాత్రికి రహస్యంగా మా ఇంటికి వద్దు గాని, అందాక ఈ ఇంట్లో దాక్కుని ఉండు అని చెప్పి ఒక పెంగుటింట్లోకి తీసుకువెళ్ళి బయట గొల్లెం పెట్టి నిప్పంటించాడు. పాపం రాక్షసుడు ఒరేయ్ సారాయ్ సారాయ్ అని అరిచి అరిచి చచ్చిపోయాడు. తను తెచ్చిన ఆ వింత చెప్పులు తొడుక్కొని రాజకుమార్తెను పందెంలో ఓడించాడు మన రాజకుమారుడు. అప్పుడు రాజకుమార్తె రాజకుమారిని పెళ్లాడింది. రాజకుమారుడు వెంటనే ఏమి చేశాడంటే, పూర్వము ఎక్కడ పడితే అక్కడ కట్టబడిన ఆ మూడు బొమ్మలు తీసివేయించి రాజకుమారునికి రాజకుమార్తె వేయి పూలమాలలు వేస్తున్నట్టుగా ఉన్న చిత్రపటాలని రాజ్యమంతటా కట్టించాడు. ఇది నేస్తాలు ఈరోజు కదా. మళ్ళీ ఇంకొక కథతో రేపు కలుసుకుందాం. మీ జాబిల్లీ.